నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17th అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు పోటా పోటీన చేస్తున్నాయి. మరి అది పబ్లిక్ గార్డెన్స్లో అయితే కేసీఆర్ చేస్తున్నాడు, పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ పార్టీ చేస్తుంది, తుక్కుగూడలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరుగుతుంది సభ. సో ఈ సభలో 5 గ్యారంటీస్తో వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. సో మాట్లాడడం దీని గురించి రవళీ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ఎలాంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా ఎలాంటి హామీలు ఉండబోతున్నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే మేనిఫెస్టో అంటే కేసీఆర్ గారి భాషలో, అంటే ఇచ్చిన మాటలో ఏ రకంగా అంటే, నా మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిండు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పిండు. కానీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా ఆయన కమిషన్ల కోసము వేరే అంశాలను తీసుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే ఆ రకంగా ఉండదు. ఇప్పుడున్న సామాన్యమైన జనాలు, మహిళలు కానీ, యువకులు కానీ, ఎంప్లాయీస్ కానీ, లేకపోతే మెడికల్ పరంగా కానీ, ఇట్లా తీసుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ మీద సఫర్ అవుతున్నారు. మరి ఈ 9.5 సంవత్సరాలలో ప్రజలు ఏ రకంగా చితకలబడ్డారు, మళ్ళీ వాళ్ళకు పునర్జీవనం రావాలంటే ఏ రకంగా రావాలనేది ప్రజల మధ్యలో నుండే సజెషన్స్ నిన్న మా శ్రీధర్ బాబు గారు అడగడం జరిగింది, అప్పీల్ కూడా చేశారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, మీకు ఏ ఇష్యూస్ పెడితే కాంగ్రెస్ పార్టీ నుండి ఏం కోరుకుంటున్నారు, ఏం పెడితే మీరు మళ్ళీ మామూలు స్థితికి రాగలుగుతారు అనేది ప్రజల మధ్యల నుండి, మేధావి వర్గం నుండి వచ్చిన సలహాలు సూచనల మేరకే ఏదైతే ఇంప్లిమెంట్ చేయదగ్గవి. అంటే కేసీఆర్ పెట్టినట్టుగా అంబులెన్స్లకే గతి లేదు కానీ హెలికాప్టర్ అంబులెన్స్ అని పెట్టిండు. అట్లాంటి గొంతెమ్మ అంటే నెరవేర్చలేనివి కాకుండా సామాన్యమైన జనాలకు ఈజీగా నెరవేర్చగలిగినవి, ఇచ్చిన మాట తప్పకుండా ఏ ప్రకటనలు చేయాలి ఆ వాటికే కట్టుబడి ఉండే విధంగా మేనిఫెస్టో తయారవుతుంది. కాబట్టి సామాన్యమైన జనాల నుండి, ఎంప్లాయీస్ నుండి, అన్ని వర్గాల యొక్క ఆవేదన, వాళ్ళ కోరిక మేరకే లాస్ట్గా మేనిఫెస్టో కూర్చోబెడుతుంది. ఎమ్మెల్సీ కవిత కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దీని మీద. రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వచ్చే ముందు మహిళా బిల్లుకు సంబంధించింది, మహిళా రిజర్వేషన్కు సంబంధించిన వాళ్ళది ఎంత వాటా ఎంత, ఇదంతా తేల్చిన తర్వాతనే రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఉంటుంది, ఏం చెప్తారు? ఫస్ట్ తెలంగాణ జాగృతి పేరుతోటి ఒక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్న నేను ఒక్కటే మహిళనని చెప్పి దేశ విదేశాలు తిరిగి కోట్లాది రూపాయలు సేకరించిన ఘనత కవితకుంటుంది. బతుకమ్మ అంటే ఒక ఆడపిల్ల యొక్క బతుకు జీవితం. బతుకమ్మ ఎత్తి తిరిగిన ఆమెకు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే మాట్లాడదు, అన్యాయాలు జరిగితే మాట్లాడదు, ఆఖరికి వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు లైంగిక దాడింపులకు పాల్పడితే మహిళల మీద మాట్లాడితే కూడా ఒక్కసారి ఒక నోరు మాట్లాడదు. ఆఖరికి గత ప్రభుత్వ హయాంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేడు, అయినా కానీ ఇవి మాట్లాడదు. ఒక మహిళా కమిషన్ కూడా లేదు, మాట్లాడదు. మాలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలము మాట్లాడి 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 ఈరోజు మహిళా కమిషన్ వేయించిన ఘనత మాది. ఈరోజు కాంగ్రెస్ పార్టీది 100% మహిళా చేరు, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన మహిళకే, కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిన మహిళకే. అంటే ఒక మహిళ యొక్క సాధికారత అనేది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది, కాబట్టి ఆ మహిళనే తీసుకెళ్ళి ఆ రోజు కమిషన్ చైర్పర్సన్గా పెట్టుకున్నారు. మొన్న కూడా టికెట్ల కేటాయింపులో 6-7 మందికి ఇచ్చినట్టున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి, 119లో 33% అంటే దాదాపు ఒక 40 సీట్లు మహిళలకు కేటాయించాలి. నీకు ఈ 9.5 సంవత్సరాలుగా నువ్వు పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నప్పుడు గుర్తుకు రానిది, పార్లమెంట్లో మాట్లాడాల్సిన విషయాలు నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత నీకు గుర్తుకొచ్చిందా? నీకు లిక్కర్ స్కామ్ విషయంలో ఒక మహిళ లిక్కర్ స్కామ్, అసలు ఆడవాళ్ళు చేయకూడని వ్యాపారంలో కూడా నువ్వు పీకల్లోతు కూరుకుపోయిన నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణ అంటే ఒక ఆడది అంటే ఏ రకంగా ఉండాలి, ఒక పెళ్లికి వివాహ వ్యవస్థకు ఏ రకంగా కట్టుబడి ఉండాలి, ఒక మెట్టినింటికి ఏ రకంగా కట్టుబడి ఉండాలి అనేది ఒక సోనియా గాంధీ గారిని చూసి నేర్చుకోవాలి. ఈరోజు సోనియా గాంధీ గారు కేవలము రాజీవ్ గాంధీని నమ్ముకొని వచ్చి ఆయన ఈ మట్టిలో కలిసిపోయినా కానీ ఈ మట్టి ఈ దేశ ప్రజల కోసము నేను ఇక్కడే ఉంటా, ఆయన ఆశయం కోసం పోరాడతా అని చెప్పి ఈరోజు భారతదేశ ప్రజల కోసం పాటుపడుతున్న ఆమె గురించి మహిళగా చెప్పుకోవాలి గొప్పగా. కానీ నీ గురించి కాదు, నువ్వు లిక్కర్ స్కామ్లో కాగానే జంతర్ మంతర్ దగ్గర 33% అంటావు, లేకపోతే ఈరోజు మళ్ళీ తిరిగి లిక్కర్ స్కామ్ మళ్ళీ వస్తుందని చెప్పి నువ్వు ఎత్తుకుంటున్నావు. నీ అనుచరుడే కదా పిల్లయ్యి, పిల్లయ్యి వాంగ్మూలం ఇవ్వగానే మళ్ళీ నీకు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొండి. అదే అంటున్నా కదా, నీ అయ్య మీద ఏయి ఫస్ట్, నీ ఇంట గెలిచి రచ్చగెలువు. నువ్వు నీ ఇంట్లోనే నీ అయ్య నీ కుటుంబ పార్టీలోనే నువ్వు పట్టుమని ఒక 10 మందికి, ఒక ఆఖరికి కూడా ఖానాపూర్ రేఖా నాయక్ ఒక ట్రైబల్ మహిళ,
ఒక అంటే ఆమె మీద అవినీతి ఉన్నదో లేదో అది ప్రజలకు తెలుసు, అది తెలుసు. అట్లాంటి ఆమెను కూడా నువ్వు మార్పిచ్చేసి నీ అన్న దోస్తుకు టికెట్ ఇప్పిస్తే కూడా నువ్వు ఎక్కడ మాట్లాడినావు? ఏది నీ మహిళా రిజర్వేషన్? ఆడ అంటే మొట్టమొదటి రాష్ట్రపతి మహిళా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీ, మహిళా ప్రధాని చేసింది కాంగ్రెస్ పార్టీ, మహిళా ముఖ్యమంత్రిని చేసింది, మహిళా గవర్నర్లను చేసింది, ఆఖరికి ఆడవాళ్లను అంతరిక్షంలోకి వెళ్లే విధంగా ప్రోత్సహించింది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మహిళలకు ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ, మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మహిళల పేరు మీద రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మహిళలకు స్వయం సహాయక సంఘాలు ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీ, మహిళల జీవన స్థితిగతుల కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి తల్లిని పట్టుకొని నువ్వు తెలంగాణ ఇవ్వకపోతే అసలు నువ్వెవరు? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే ఎవరు? అసలు దేశంలో పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి. అసలు నువ్వెవరు? నువ్వు ఎక్కడో విదేశాల్లో ఉండి నువ్వు ఏమో చేసి వచ్చి ఈరోజు నువ్వు తెలంగాణ మీద పెత్తనం చేస్తావా? ఇప్పుడు ఇదే మధ్యాహ్నం కుంభకోణంలో చార్జ్షీట్లో పేరు మెన్షన్ చేయలేదు కవితది, ఎందుకు? మరి సీరియల్ ఎపిసోడ్ లాగా పోతూనే ఉన్నది ఇది, పులి స్టాప్ పడట్లేదు దీనికి. అదే అంటున్నాం కదా, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయం చూస్తున్నాం మనం పక్క, అంటే ఎవరైనా పర్వాలేదు, న్యాయం న్యాయం ఈస్ న్యాయం, న్యాయం న్యాయం లాగా ఉండాలి. ఆయన మీద చార్జ్షీట్లో నమోదైందా లేకపోతే ఏమైందా, విచారణ అయిందా ప్రూవ్ అయిందా తెలియకుండానే ఆయన మీద విచారణ జరుగుతుంటేనే కూడా ఆయనను రిమాండ్లో తీసుకున్నారు. లిక్కర్ కేసులో కూడా ఒక కవిత తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళందరినీ విచారణలో తీసుకున్నారు. ఆఖరికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని కూడా తీసుకున్నారు. మరి ఇంతమందిని తీసుకున్నప్పుడు కవితను ఎందుకు తీసుకోలేదంటున్నా? కవితనే నిందితురాలని తెలిసింది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, రికార్డింగ్లు ఉన్నాయి, వాళ్ళెవరో రికార్డింగ్లు పెట్టిళ్ళు, వాట్సాప్ చాట్లు వందల కొద్ది పేజీలు బయటకు వచ్చినాయి, మరి మీకు ఇంతకు మించి విచారాలు ఏంగా? ఇది దొంగ, రెండు కలిసి దొంగ అలియన్స్, తోడు దొంగలు, రెండు తోడు దొంగలు. వీళ్ళు ఒకదాని మీద డిమాండ్ చేయగానే వాళ్ళు ఒకటి తీస్తారు, ఆ రెండు కలిపి ఈరోజు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందంటే ఈ రెండు నాటకాలు చేస్తారు. గప్పుడెప్పుడో తాతల కాలం నాడు బండి సంజయ్ నిరుద్యోగుల కోసం దీక్ష చేసిండు, గుర్తుంది కదా? ఈ రోజు మళ్ళీ బండి కిషన్ రెడ్డి చేసిండు. అంటే ఈ మధ్య కాలంలో సోనియా గాంధీ గారు వస్తున్నారు, సిడబ్ల్యూసీ మీటింగ్లు అవుతున్నాయి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని చెప్పి మళ్ళీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి వాళ్ళకు వాళ్ళే సర్వేలు చేయించుకుంటారు, ఎవరి గ్రాఫ్ పెంచాలా ఎవరి గ్రాఫ్ తగ్గియాలా అనేది ఈ దిక్కుటం. ఈరోజు కేసీఆర్ చెప్తే ఎవరిని బీజేపీలో చేర్చుకోవాలా? అసలు అంతో ఇంతో కిషన్ రెడ్డి గారు అంటే తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం ఉంది, ఎందుకంటే పోరు యాత్ర పేరుతో తెలంగాణ ప్రజల కోసం ఆయన ఏదో తిరిగిండు, కానీ మా ఆయన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలే. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా చేసిండు, మా పొన్న ప్రభాకర్ గారు ప్రాణాలకు తెగించి ఆంధ్ర ఎంపీల మీద కొట్లాడిండు, తెలంగాణ తెచ్చుకున్నాం. మాకు ఉంటుంది ఏదైనా పేటెంట్ హక్కు, కానీ మీరు దొంగ దీక్షలు చేసి నిరసన దీక్షలు చేసి ఈరోజు మా పేరు పెట్టుడు ఎక్కడిది, మమ్మల్ని అంటే ఎక్కడిది? అసలు మమ్మల్ని అనే అర్హత బీజేపీకి లేదు, కవితకు లేదు. కవిత అరెస్ట్ కాదు, ఎప్పుడైతే వీళ్ళ మొత్తం గ్రాఫ్ పడిపోయినప్పుడు ఒక సానుభూతి కోసం అరెస్టు చేసే ప్రక్రియ మాత్రం అడజూయిస్తారు. ఎంతసేపు అంతేగాని నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, ఎస్ మీరు ఈడీని తీయండి, సిబిఐని తీయండి, అన్ని ఎంక్వైరీలు పెట్టండి, 100% ఫస్ట్ మొట్టమొదటగా జైలుకు వెళ్ళాల్సింది కవిత. ఎందుకు పంపట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం, ఎందుకు పంపట్లేదు? మీకు వాళ్ళకున్న తెరచాటు ఒప్పందాలు ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అన్నారు కదా, మరి ఎందుకు తీస్తలేరు మీరు? ఏమంటారు, స్కిల్ డెవలప్మెంట్ అది అయిందో కాలేదో ఏం జరిగిందో తెలియదు. ఆయనను 70 సంవత్సరాలు దాటిన ఆయనను జైల్లో వేస్తారు, కానీ మీరు మిమ్మల్ని మాత్రం అట్లే ఉంచేస్తారు. అప్పుడు నీకు మహిళా బిల్లు గుర్తుకొస్తుంది, నువ్వు సోనియా గాంధీ గారిని ప్రశ్నించేదానివా? తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు మీ అయ్యన్నడుగు కాకపోతే చెప్తాడు, కాళ్ళ దగ్గరికి మీ కుటుంబం మొత్తం పోయి ఆమె కాళ్ళ మీద పడ్డప్పుడు తెలియదా? ఈరోజు మేము 100% మహిళా రిజర్వేషన్ బిల్లు కట్టుబడి ఉన్నాం, 2006లోనే రాజ్యసభలో అది అమలై ఉన్నది, లోక్సభలో ఎందుకు అమలు కాలేదో. ఇప్పుడున్న లోక్సభలో మెజారిటీ ఉన్న బీజేపీ మీద ఒత్తిడిదే. అమిత్ షా చెప్పు, నీకు నీ చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసినాక రమ్మని చెప్పు. ఆయనకేమో రెడ్ కార్పెట్ వరుస్తారు, తెలంగాణ దొంగలకు ద్రోహులకు నాశనం చేసిన వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళకు తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసిన వాళ్ళకు సోనియా గాంధీని మాత్రం ఊరి బయట ఎక్కడో మీటింగ్ పెట్టుకోమంటారా? దాన్ని కూడా షరతులో కూడి ఉందా? ఇదా మీ విశ్వాసం? ఆఖరికి కుక్కలకు కూడా విశ్వాసం ఉంటుంది, మిమ్మల్ని ఏ జంతువులతో పోల్చాలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి అది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 3 పార్టీలు చేస్తున్నాయి. సో ఇందులో ముఖ్యంగా కవిత
ఏదైతే మాట్లాడిందో మహిళా రిజర్వేషన్ గురించి. సో గతంలో ఈమె కవితనే ఢిల్లీలో కొట్లాడింది 33% రిజర్వేషన్ కోసం. సో మరి మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మహిళలకు స్థానం ఇచ్చారు, ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్, మనతోలి వెలుగు, హైదరాబాద్.